మతం ఇప్పుడు అన్నింటా వ్యాపిస్తుంది అన్ని వ్యవహారాలను మతమే ప్రధానంగా మారుతోంది నిన్న కాక మొన్న ఒక డాన్ ఒక హంతకుడు గ్యాంగ్స్టర్ అతను తమ మతస్థుడు అనే పేరుతో అతన్ని ఆరాధించడానికి కూడా చాలామంది సిద్ధపడిపోయారు బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో సిద్దికి అనే ఒక ఎన్సిపి నాయకుడిని చంపేస్తే బిష్ణోయ్కి సమర్థిస్తూ ఒక గ్యాంగ్స్టార్ని మర్డ్రర్ని సమర్థిస్తూ సోషల్ మీడియా నుంచ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఆసక్తికర పరిణామం ఇండియన్ టీమ్ క్రికెటర్ మహిళా జట్లో కీలకమైనటువంటి ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిక్స్ ఈమెకి సంబంధించినటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది ఈమె తండ్రి క్రిస్టియన్ మత బోధకుడు అంతేకాకుండా ఆయన ఒక క్రికెట్ కోచ్ స్వతహాగా తన కూతుర్ని మంచి క్రికెటర్గా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర చాలా ఉంది ఇప్పుడు ఆయన మత మార్పిళ్లు చేస్తున్నారంటూ ముంబైలోని కార్ జంఖానా క్లబ్ నుంచి క్రికెట్ క్లబ్ అది ఆ క్లబ్ నుంచి జమీమాని సస్పెండ్ చేశారు వాళ్ళ తండ్రి మత మార్పిడి చేశాడు అన్న ఒక అభియోగంతో ఈమె మీద వేటేశారు ఒక క్లబ్బులో ముంబైలో ఒక ప్రముఖ క్లబ్ కార్ జంఖానా అంటే క్రికెటర్లకే పెట్టింది పేరు అలాంటి క్లబ్ నుంచి జమీమా మీద వేటేశారు వాస్తవానికి వీళ్ళ కుటుంబం వీళ్ళ మత విశ్వాసాలు వేరు కావచ్చు కానీ ఈమె టీమిండియా తరఫున అనేక మ్యాచ్ల్లో జట్టు గెలవడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించింది మనల్ని వరల్డ్ కప్లో ఆశించిన మేర రాణించలేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ దుబాయ్ కేంద్రంగా జరిగితే టీమిండియా సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది అందులో అందరూ వైఫల్యం చెందారు అందులో జమీమా కూడా తగినంత స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయలేదు కానీ దానికి ముందు ఆమె అనేక సందర్భాల్లో టీమిండియా విజయానికి కీలకమైనటువంటి పాత్రదారి ఇప్పుడు సోషల్ మీడియాలో తన తండ్రి విషయమై బయటకు వచ్చినటువంటి కామెంట్స్ కారణంగా ఈమె మీద వేటేయడం ఇప్పుడు ఈమె చుట్టూ వివాదం చెలరేగడం ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ప్రస్తుతం మన సొసైటీలో ఉన్నటువంటి మత రాజకీయ వాతావరణానికి అద్దం పట్టేటువంటి ఘటన మతం ఎవరి వ్యక్తిగీత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి మతం తన ఇంటి వరకు ఎవరైనా తన మతాన్ని అభిమానించవచ్చు తన మత విశ్వాసాలని పాటించవచ్చు కానీ ఇటు బయట వ్యవహారాల్లో అటు క్రికెట్ క్లబ్బులు వ్యవహారాల్లోనూ ఇటు డాన్స్తో కూడా మతాన్ని ముడిపెట్టి తమ మతస్థుడైతే ఏం చేసినా నేరం కాదు పరాయి మతస్థుడైతే వాళ్ళు ఏం చేసినా నేరమే తప్పే అన్నట్టుగా చిత్రీకరించేటువంటి వాతావరణం ఇప్పుడు మన సమాజంలో పెరుగుతుంది అనడానికి జమీమా ఉదంతం ఒక ఉదాహరణ వాస్తవానికి జమీమా తండ్రి మీద అలాంటి వేటు వేయడానికి కారణం అనేకం ఉన్నాయి ఆ క్లబ్బులోనే చాలా వివాదాలు ఉన్నాయి క్రికెట్ కోచ్గా జమీమా తండ్రి కీలకమైనటువంటి పాత్రధారి ఆ క్లబ్బులో ఇప్పుడు అతని మీద వేటు వేయడానికి అతను ప్రత్యర్థులు మతాన్ని ఆయుధంగా తీసుకున్నారు మతాన్ని ఆయుధంగా మలుచుకుని అతని మీద వేటేశారు దాన్ని ఆ క్లబ్బు ప్రెసిడెంట్ కూడా ఖండించారు ఇది తప్పు ఆయన అటువంటి కార్యక్రమాలు చేయకపోయినా సరే రాజకీయపూర్వకంగా ఇలాంటి వ్యవహారం తెర మీదకు తెస్తున్నారు అని నేరుగా ఆ కార్ జంకాన క్లబ్ ప్రెసిడెంట్ కూడా ఈ ఘటనని ఖండిస్తున్నారు కానీ ఈ వ్యవహారం మాత్రం ఇప్పటికే రాజకీయంగా సోషల్ మీడియా నిండా దుమారం రేపుతుంది సోషల్ మీడియాలో జిమీమా మీద కూడా హేట్ పెంచే రీతిలో వ్యవహారం సాగుతుంది ఇది మన సమాజానికి మన భారతీయ రాజకీయ వాతావరణానికి మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి దర్పణం పట్టేలా కనిపిస్తుంది టీమిండియా విజయంలో క్రియాశీలకంగా పనిచేసి అనేక సందర్భాల్లో జట్టు విజయానికి మూలస్తంభంగా వ్యవహరించి అత్యంత ఉత్సాహంగా నిత్యం జట్టులో ప్రేరణ కలిగించేలా వ్యవహరించేటువంటి జమీమాని ఇప్పుడు టార్గెట్ చేయడం కోసం ఆమె తండ్రి మత విశ్వాసాలని వారి కుటుంబ విశ్వాసాలని ఆధారంగా చేసుకోవడం అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం రాజకీయంగా ప్రస్తుతం వాస్తవానికి చెప్పాలంటే జమీమా కాబోయే టీమిండియా కెప్టెన్ అన్నటువంటి ప్రచారం కూడా ఉంది ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ అన్ని విషయాల్లోనూ రాణించలేకపోతుంది కాబట్టి కొత్త టీంను తయారు చేసుకోవడంలో భాగంగా కొత్త కెప్టెన్ని ఎంచుకోవాలని ఇప్పటికే జట్టు భావిస్తుంది అందులో స్మృతి మందానా కానీ జమీమా రొడ్రిక్స్ కానీ ఇద్దరు ముందంజలో ఉన్నారు కెప్టెన్ రేస్లో అలాంటి దశలో ఇప్పుడు జమీమా మీద సాగుతున్నటువంటి ఈ ప్రచారం భారతీయ క్రికెట్ వ్యవహారాల్లో కూడా మతం పాత్రని చాటుతుంది మతం ఏ రీతిగా ఎంతవరకు వెళ్ళిందో అనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఇలాంటివి ఏ వ్యవస్థకి కూడా మేలు చేయవు ఒక మతాన్ని ఒక మత విశ్వాసాల్ని ఒక దేవుడిని లేదంటే ఒక ఒకరినే ఒక విషయం చుట్టూ మొత్తం అంతా నడపాలంటే ఏకశిలా సదృశ్యంగా మార్చాలంటే అది ఎప్పుడైనా చేటు తీస్తుంది భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ బలం కాబట్టి అట్లా కొనసాగించడమే అలాంటి వ్యవస్థ ఉండడమే మనందరికీ శ్రేయస్కరం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్